పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎడ్ల బండితో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇంధన ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఇష్టారీతిన పెంచడంతో సామాన్యుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. తక్షణమే ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లోని ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎడ్ల బండితో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక్కో లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం 33 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 24 రూపాయల చొప్పున ట్యాక్సులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఎల్పీజీ గ్యాస్ ఏకంగా 400 రూపాయలు పెరిగిందని, గతంలో 80 రూపాయలుగా ఉన్న వంట నూనె ధర ప్రస్తుతం 150 రూపాయలు పలుకుతోందన్నారు. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా బతకాలని ఆయన ప్రభుత్వాలను ప్రశ్నించారు. కేంద్రంతో చర్చించి ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో పదవికి రాజీనామా చేయాలని ఎంపీ బండి సంజయ్కు సవాల్ విసిరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతను ఎండగడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సమద్ నవాబ్, నాయకులు ఎస్ఏ మోసిన్, ఉప్పరి రవి, ఎండి తాజ్, పులి ఆంజనేయుల గౌడ్, శ్రావణ్ నాయక్, సయ్యద్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలు నడ్డి విరిచే విధంగా 34 రూపాయలు ఇంధనం పెట్రోల్ దొరికితే 33 రూపాయలు ట్యాక్స్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 24 రూపాయలు, ఒక లీటర్ మీద 24 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు నడ్డి విరిచే విధంగా ప్రజలు ఈరోజు అన్ని నిత్యావసర వస్తువులు వీటి వల్ల పెరిగి ఆర్థికంగా చితికిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీకు చేతనైతే పగల్బాలు పలకడం కాదు, ఫోటోలు దిగడం కాదు, ప్రిపరేటేషన్ ఇచ్చినట్టు ఫోటోలు దిగడం కాదు, స్థానిక ఎంపీని కూడా కోరుతా ఉన్నాం. నీకు చేతనైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫున, ఈ రాష్ట్ర అధ్యక్షుడివి కదా, నీకేమైనా తగ్గించగలిగితే నీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడు, లేకపోతే నిన్ను గెలిపించిన ప్రజలకు మరి ఈరోజు నడ్డి విరిచి భారం పడుతూ ఉన్నది, వెంటనే నీ పదవికి రాజీనామా చేయి, లేకపోతే నీకు చేతనైతే నీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడు. అంతేగాని ప్రజలను ఈరోజు నడ్డి విరిచే విధంగా, ప్రజలపై భారం పడే విధంగా ఈరోజు ప్రజలు 2-వీలర్లు 3-వీలర్ ఆటోలు కూడా పోలేని పరిస్థితులలో ఆర్టీసీ బస్సుల్లో కూడా తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది.